ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 కిలోమీటర్లు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండలో మంచు కొండలో నడుచుకుంటూ పేదవాళ్ల యొక్క సమస్యల్ని తెలుసుకుంటూ ఆడబిడ్డల యొక్క ఇబ్బందులను వారు తెలుసుకుంటూ ఈరోజు దేశంలోనే ఈ దేశంలో ఉండే యువతకు ఒక ఆదర్శంగా ఉండేటట్టు ఇవాళ మనకు నాయకత్వం అందించను. మరి ఈ సందర్భంగా ఎన్నికలు జరుగుతున్నాయి, మీరు ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ గారు దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నారు. వారు మొదటిసారి ప్రధానమంత్రి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు స్విస్ బ్యాంకులో నల్లధనం ఉంది, లక్షలాది కోట్ల రూపాయలు ఉన్నాయి, అవి వెనక్కి తెచ్చి పేదవాళ్ల ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. ఖాతాలు 40 కోట్లు తెరిచిండు, కానీ అనా పైస కూడా పేదవాళ్ల ఖాతాలు వేయలే. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తా అని చెప్పిండు, కానీ వారి నిర్ణయాల వల్ల రైతులే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఇదే కాదు, పేదలకు ఇండ్లు కట్టిస్తా అని ఇల్లు కట్టించలేకపోయిండు. ఏది చెప్పినా నరేంద్ర మోడీ గారు నమ్మించి మోసం చేసిండు. అందుకే ఈరోజు కర్ణాటక రాష్ట్ర ప్రజలు కన్నిగడలు ఆలోచన చేయాలి. పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 25 MPలు ఇచ్చిండ్రు, వాళ్ళ దోస్తు దేవగౌడకు 1 ఇచ్చిండ్రు, సుమలత గారికి 1 ఇచ్చిండ్రు. 28 సీట్లుంటే 27 సీట్లు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇక్కడ ఇచ్చిండ్రు. కానీ నరేంద్ర మోడీ మీకేమిచ్చిండు, ఖాళీ చెంబిచ్చిండు. మీ కరువు వస్తే కనీసం మీకు తాగడానికి బెంగళూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఖాళీ చెంబిచ్చిన నరేంద్ర మోడీ కోటేస్తారా? ఈరోజు మీ బిడ్డ జాతీయ అధ్యక్షుడు, మీరు ఆశీర్వదించి ఇంత పెద్ద లీడర్ అయిన మల్లికార్జున్ ఖర్గే గారు, వారి నాయకత్వంలో కర్ణాటక మొత్తం వారికి అండగా నిలబడతారా? మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఎప్పుడైనా మన వాడు ఎదుగుతున్నాడంటే, మన బిడ్డ పెద్దవాడవుతున్నాడంటే మనమందరం అండగా నిలబడాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారి మీద జాతీయ స్థాయిలో 55 సంవత్సరాల అనుభవం ఉండి 55 సంవత్సరాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయ అనుభవం ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు నరేంద్ర మోడీని పడగొట్టడానికి, నరేంద్ర మోడీని ఓడించడానికి మల్లికార్జున్ ఖర్గే గారు బయలుదేరిండు. మరి మీ నాయకుడు జాతీయ స్థాయిలో ఇంత పెద్ద బాధ్యత తీసుకున్నప్పుడు వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. అందుకే ఈరోజు ఈ గుర్మిట్కల్కు నేను వచ్చిన మీకందరు గుర్తు చేద్దామని మా బసిరెడ్డి గారు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుగు వస్తుంది సార్, నువ్వు తెలుగులే మాట్లాడు, వాళ్ళు అన్ని అర్థం చేసుకుంటారని బసిరెడ్డి చెప్పింది. అందుకే మిత్రులారా, నరేంద్ర మోడీ ఒకటే మాట అంటాడు, ఎప్పుడు చూసినా నన్ను చూసి ఓటేయండి అని. నరేంద్ర మోడీని చూసి ఇక్కడ ఉండే మీ చేతగాని ఎంపీలకు ఓటేస్తే 26 MPలు అయితే నరేంద్ర మోడీ మీకు ఇచ్చిన క్యాబినెట్ మంత్రి పదవి ఒక్కటే. అంటే మిగతా వాళ్ళందరూ చేతగాని వల్ల కర్ణాటక నుంచి బీజేపీ ఎంపీలని నేను అడుగుతున్నా. అందుకే మా మీకు అందరికీ తెలుసు, పెళ్లి పెద్దని చూసి పిల్లని ఇస్తే రేపు పిల్లగాడు సంసారం చేయకపోతే వన్ అడుగుతామయ్యా. నరేంద్ర మోడీ పెళ్లి పెద్ద లాంటోడు, కానీ పెళ్లి పెద్ద కాదు కదా సంసారం చేయాల్సింది, పెళ్లి పిల్లగాడు. పిల్లగాడు సమర్థుడో కాదో ఆలోచన చేసి పిల్లని ఇవ్వాలి. ఇవాళ మీకు ఎంపీగా నిలబడ్డాయన ఎవరు సమర్థుడు, ఎవరు మీ సమస్యల్ని పరిష్కరిస్తాడు, ఎవరు మీ తరఫున కొట్లాడతారు? ఇవాళ ఈ పార్లమెంటులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే, జీవన్ రెడ్డిని గెలిపిస్తే జగిత్యాలను PFI లవ్ జిహాదీకి